హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావ్స్ కిచెన్. ఈరోజు నేను మీకోసం స్పెషల్గా చాలా స్పైసీగా టేస్టీగా ఉండేటట్టు బటర్ చికెన్ మసాలా తయారు చేస్తున్నాను. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి మీరు కూడా తయారు చేయండి, చాలా ఈజీ ప్రాసెస్సే. ఎట్లా తయారు చేయాలో చూద్దామా. బటర్ చికెన్ తయారు చేయడానికి ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అది పక్కా పెట్టుకోవాలి. ఈలోగా మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, బట్టర్ కూడా వేసుకోవాలి. ఇలా బట్టర్ కడిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మా 2 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారింది కాబట్టి మనం ఇప్పుడు 3 టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే జీడిపప్పు 10 పలుకుల వరకు తీసుకుని వేసుకోవాలి. ఇది మొత్తం అంతా టమాటా మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా టమాటా మెత్తగా అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు అయ్యేటట్టు చూసుకోవాలి. అదే పాన్లో మనం బటర్ వేసుకోవాలి. ఈ బటర్ చికెన్ మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ అండి. బటర్ ఎక్కువ వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బటర్ కడిగిన తర్వాత మనం మెరినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. మొత్తం అంతా ఎగ్గేటట్టు చూసుకోవాలి. ఇలాగ ఏం చేయాలంటే మనము టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలోని సీడ్స్ ఉంటాయి కాబట్టి అవి రాకుండా ఉండేటట్టు నేను ఫిల్టర్ చేస్తున్నాను.
చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన చికెన్ని వేరే బౌల్లో తీసుకోవాలి. అదే పాన్లో మళ్ళీ మనం బటర్ వేసుకుని ఇలా బటర్ కరిగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. మొత్తం అంతా మంచి చక్కగా వేగేటట్టు చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మనము షుగర్ వేసుకోవాలి. క్రీమ్ వేసుకోవాలి. చికెన్ పౌడర్ వేసుకోవాలి. చికెన్ మసాలా మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఈ చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని చికెన్ ఉడికిన తర్వాత మనం సర్వింబౌల్లో తీసుకోవాలి. ఇలా సర్వింబౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ బటర్ చికెన్ని మనము బిర్యానీతో కానీ, రైస్తో కానీ, చపాతీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేయండి, మీ అనుభవం నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అనుభవం నాకు తెలియజేయండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ధన్యవాదాలు.